కొరకు జీవించి ఈ భూమిని విడిస్తే మిమ్మల్ని చేరుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు నందు ప్రేమైన దేవుని వారలారా, తిరిగి మరలా ఈ రెండవ సెషన్లో దేవుని మాట కొరకు మనం అంతా సిద్ధపడి కూర్చొని ఉన్నాం. చెప్పవలసిన పాఠం, మనుష్యులను దేవుడు కనలేదా? మనుష్యులను దేవుడు కనలేదా? కొన్ని కొన్ని విషయాలు పాతవైన ఆల్రెడీ తెలిసినవి అని అనుకున్న అనేక సందర్భాలలో వివాదాస్పదంగానే మారుతున్న సంగతి ఇటీవల కాలంలో మీరు గ్రహించి ఉండాలి. ఈ ప్రపంచం అంతా ఎక్కువ శాతం మంది మనము దేవుని పిల్లలము అనే నమ్ముతున్నారు. క్రైస్తవులుగా మనం మరింత గట్టిగా, అంటే మిగిలిన మత సంబంధమైన వారు కావచ్చు, మిగిలిన అన్ని జనులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మిగిలిన వాళ్ళతో పోలిస్తే మనం బలంగా దేవుని పిల్లలం, దేవుని కుమారులం, దేవుడు మనలను కన్నాడు, ఇది మనం చెబుతాం. కానీ ఇటీవల కాలంలో కొన్ని క్రైస్తవ శాఖల వారు, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాతే కదండి బాగా తెలుస్తుంది మనకి, క్రైస్తవ్యంలో ఎలాంటి బోధలు ఉన్నాయో, ఎలాంటి జాడ్యం ఉందో, ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ఇవన్నీ సోషల్ మీడియా ద్వారా తెలిసిపోతుంది. అదొక మేలు జరుగుతుంది మొత్తానికి. ఒక ఛానల్లో ఈ ప్రసంగం నేను విన్నాను. అలాగే కాకినాడ ప్రాంతంలో కొంతమంది సహోదరుల మధ్య కలవరం రేపుతున్నారట. ఏమని, మనము దేవునికి పుట్టిన వారం అనడం అసలు అబద్ధం, దేవుడు ఎవరిని కనడు, మరి ఆయన తండ్రి అని పిలిచారు అంటే తండ్రి అని పిలవడానికి కారణాలు వేరు, తండ్రి అని పిలిచినంత మాత్రాన మనలను కనినట్లు కాదు అని ఒక తప్పుడు బోధ, దుర్బోధ ప్రజల్లోనికి తీసుకువెళుతూ ఉన్నారు. క్రైస్తవులకు మన బాధ్యత ఏమిటంటే సత్యమునకు స్తంభంగా నిలవడమే. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ మొదటి తిమోతి 3:15-16 వచనంలో వ్రాయించిన మాటది, వ్రాసిన మాటది, దేవుడు రాయించాడు పౌలు గారి చేత. మొదటి తిమోతి 3:15-16 వచనాలు చదవండి దయచేసి. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియచేయవలనని ఈ సంగతులు నీకు వ్రాయిస్తున్నాను అన్నాడు. ఆ సంఘం ఏమండి, సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు. ఏది, ఈ భవనం, ఈ రూఫ్ నిలబడాలంటే చుట్టూ స్తంభాలు ఉన్న సంగతి మీకు తెలుసు. పిల్లర్స్ అంటాం మన వాటిని, పిల్లర్స్ ఉన్నాయి కనుకనే పైన స్లాబ్ నిలబడింది. ఆ పిల్లర్స్ని తీసివేస్తే స్లాబ్ కూలిపోతుంది. సత్యాన్ని మనం స్లాబ్గా మనం ఆలోచిస్తే సంఘము లేనప్పుడు సత్యం కూడా కూలిపోతుంది. సత్యం నిలబడాలంటే సంఘం కావాలి. సంఘం దీపస్తంభం అన్నాడు, సంఘము స్తంభం అన్నాడు, సంఘము ఆధారం అన్నాడు. అదే కదండి, అంటే దేవుని మాటను నిలబెట్టవలసిన బాధ్యత మీదే, నాదే, క్రైస్తవులుగా మనదే. గనుక ఎవరు ఏ తప్పు మాట్లాడినా వెంటనే స్పందించి దాన్ని సరిచేయవలసిన అవసరత, బాధ్యత బోధకునిపై ఉంది. అందుకే అదే తిమోతికి రాస్తూ అంటాడు, లేఖనము సరిదిద్దుటకు, తప్పుదిద్దుటకు అది ప్రయోజనకరం. తప్పుదిద్దాలి లేఖనమును, లేఖనము తప్పుదిద్దుటకు ప్రయోజనకరం. దైవజనుడు ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడాలి.
దైవజనుడు సత్కార్యమునకు సంపూర్ణంగా ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. చూద్దాం, ఒక విషయం అనేది ప్రజల్లోకి వచ్చినప్పుడు దానిని ఎలాగ నివారించాలంటే ఒక చక్కటి విధానంలో దాన్ని జాగ్రత్తగా తీసేయాలండి. ముందు వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి, పూర్తిగా వినాలి. మళ్ళీ వినకుండా మాట్లాడడం వలన మనం కొన్ని విషయాలను పరిపూర్ణంగా చెప్పలేము. చాలామంది అవతల వాళ్ళు చెప్పేది వినరు, గ్రహించరు, వినాలి. అందుకే జయశైలి గారు బోధ, ఆయన దగ్గర బోధ నేర్చుకుంటున్న తొలినాళ్ళల్లో నేను ఎక్కువగా విన్న మాట ఏమిటంటే, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, ఎవరి మాటలైనా వినండి, ఎవరు చెప్పినా వినండి, కానీ అలాగ ఉన్నవో లేవో లేఖనాలలో చూసుకోండి. నేను కూడా అదే చెప్తాను, ఇప్పటికైనా అదే చెప్తున్నాను, జయశైలి గారైనా అదే చెప్తారు. పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినకండి అని చెప్పం, వింటే పాడైపోయేంత బలహీనంగా మాత్రం ఉండకండి, అది చెప్తున్నాను. నువ్వు వినగానే ఎప్పుడు పాడైపోతావు? నీకు సామర్థ్యం లేనప్పుడు, లేదా నీ దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు. కొంతమంది సేవకులు సంఘాలను ఎక్కడికి రానివ్వరు, వెళ్ళనివ్వరు, ఎందుకంటే వింటే పాడైపోతారేమో అని. నేనంటే ఆ పద్ధతి, నేనైతే ఆ పద్ధతి తప్పు అంటాను. ఎందుకంటే ఏది సత్యమో ఒక చక్కటి క్లారిటీ నీకున్నప్పుడు, దానిలో ఒక స్థిరమైన మనస్సు, దృఢత్వం నీకున్నప్పుడు, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ బోధ విన్నా అది రైటా రాంగా విశ్లేషించుకొనగలిగిన జ్ఞానం నీకున్నప్పుడు ఎవరి బోధ విన్నా ప్రాబ్లం ఏమీ లేదు, ఇబ్బందే లేదు, వినొచ్చు. దీన్ని ఇలా ఉంచండి, మరలా వద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక, ఎప్పుడు మనం డిస్టర్బ్ అవుతాం, ఎప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది అవతల వాళ్ళ బోధ అంటే, ఎఫ్ఎస్సి పత్రిక 4:14 చదువుదాం. ఎఫ్ఎస్సి పత్రిక 4:14. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచన తప్పు మార్గములకు లాగు కుయుక్తి గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం అన్ని విషయములలో క్రీస్తు వలె ఎదుగుదము అన్నాడు చూడండి. అక్కడ పసిపిల్లల్లా ఉండకండి, మీరిక మీదట పసిపిల్లల్లా అంటే పసిపిల్లలకు ఏం తెలియదు, ఎవరో పిలిచి చాక్లెట్ ఇస్తానంటే వెళ్ళిపోతారు, కానీ వాడి మనసులో ఏముందనేది పసిబిడ్డ గమనించదు. వాడు అత్యాచారం చేయొచ్చు, చంపేయచ్చు, కిడ్నాప్ చేయొచ్చు, అమ్మేసేయచ్చు. అలాగే బోధలో కూడా మీరు పసిపిల్లలుగా ఉంటే కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఏమైపోతారు అన్నాడు, కొట్టుకొని పోతారు. కనుక బైబిల్ను పరిశోధనాత్మకంగా నేర్చుకోనగలిగితే ఏ బోధ వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలం. వినాలి, ఎవరు చెప్పినా వినాలి, కానీ అది రైటో రాంగ్ ఖచ్చితంగా బైబిల్ నుంచి పరిశోధించి తెలుసుకోవాలి. మొదటగా ఏం చేద్దామంటే, అతను ఎందుకు అలా చెబుతున్నాడు? దేవుడు ఎవరిని కనలేదండి, దేవుడు ఎవరిని కనడండి, మనం ఎవరికి పిల్లలం కాదండి అని ఎందుకు చెబుతున్నాడు? కొన్ని వచనాలను మనం ఆలోచన చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12:2, హెబ్రీ పత్రిక 12:7 హెబ్రీ పత్రిక 12:7 శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. ఏం చేస్తున్నాడట? దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడా? ఈ మాట కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది చూడండి. మీరు దేవునికి కుమారులు అనడం వేరు, దేవుడు మిమ్మును కుమారులుగా చూచుచున్నాడు అనడం వేరు. అంతవరకు ఎందుకు? కొడుకులా చూచుకోవడం వేరు, కొడుకు అవ్వడం వేరు. అర్థమైంది కదా ఈ మాట? అర్థమైంది కదా, మీ కడుపును పుట్టినవాడైతే కొడుకు అంటాం, కొడుకులా చూసుకోవడానికి వస్తే ఎవరినైనా చూసుకోవచ్చు, కడుపునే పుట్టాల్సిన అవసరం లేదు. ఇది మీకు తెలుసు కదండి. ఏమండి, స్నేహితులు, మన పిల్లలకు స్నేహితులు వస్తారు, వాడు చదివే స్కూల్లో వాడితో పాటు చదువుకునే పిల్లలు వాడికి ఫ్రెండ్స్గా ఏదో వాటి సహవాసానికి వస్తారు.
ఆ పిల్లలు చూసినప్పుడు మనకు కూడా మన పిల్లలు లాంటివాడే కదా, మన పాప లాంటి పాపే కదా. కనుక వాళ్ళను కూడా మన పిల్లలతో సమానంగా చూడడానికి ఇష్టపడతాం, కొడుకులో చూసుకుంటాం, కూతుర్లో చూసుకుంటాం. ఇక్కడ ఈ మాట అలా కనెక్ట్ అవుతుంది. ఎలా? దేవుడు మనలను కుమారులుగా చూచుచున్నాడు. కుమారులుగా చూస్తున్నాడేంటి అంటే కుమారులం కాదా? ఇది ఒక డౌట్. అంటే అతను ఏ వచనాలను చూపించి దేవుడు మనల్ని కనలేదు అంటున్నాడో మొదట చెప్తున్నాను సుమండి. దీన్ని మనసులో పెట్టుకోండి. అలాగే యోహాను సువార్త మొదటిగా అతను వర్షం చూసిన తర్వాత దానికి సమాధానం మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఏమండి? ఆయన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలు అవ్వడానికి అధికారం ఇచ్చాడంట. అంటే ఆయన అధికారం ఇవ్వకపోతే వాళ్ళు దేవుని పిల్లలు కారా? దేవుని పిల్లలు కారా? కారన్నట్టుగా కనపడుతుంది. అంటే మనల్ని దేవుడు నేరుగా కనలేదు, కుమారులుగా స్వీకరించాడు అని చెప్పడానికి, తమ వాదనను బలపరుచుకోవడానికి వాళ్ళు ఉపయోగించుకుంటున్న వచనాలు ఇవి. అదేవిధంగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4:6 కూడా చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4:6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనలను తనకు కుమారులుగా స్వీకరించుటకై, అంటే యేసుక్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించాడు, కానీ మనం కుమారులమి కాము. కుమారులుగా స్వీకరించాడు కానీ మనం ఆయనకు పుట్టలేదు. ఏమండి? ఎందుకు స్వీకరించాడు అంటే ఇంకొన్ని వచనాలు. రోమపత్రిక 8వ అధ్యాయం ఈ వచనాలన్నింటినీ దగ్గర తీసుకొచ్చి చూసి అపార్థం చేసుకున్నారు. మనం దేవునికి నేరుగా పుట్టిన వాళ్ళం కాదండి, మనల్ని దేవుడు సృష్టించాడు అంటున్నారు. రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఎలాగనగా మరలా భయపడుటకు మీరు పొందిన ఆత్మ దాస్యపు ఆత్మ కాదు, ఏ పుత్రత్వ దత్తపుత్ర ఆత్మ. అడాప్ట్ చేసుకోవడం, దత్తపుత్రం, దత్తపుత్ర ఆత్మ. ఆ ఆత్మ ద్వారా దేవుడు దత్తత తీసుకుంటున్నాడు మనల్ని. మనకు ఆత్మనిచ్చి ఏం చేస్తున్నాడంటే దేవుడు దత్తత తీసుకుంటున్నాడంటే సొంత పిల్లల్ని ఎవరైనా దత్తత తీసుకుంటారా? గనుక దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరించాలనుకున్నాడు. కుమారులుగా స్వీకరించడానికి పరిశుద్ధాత్మనిచ్చాడు, కుమారులుగా చూస్తున్నాడు, విశ్వసించిన వారికి కుమారులు అగుటకు అధికారం ఇచ్చాడు తప్ప మనుషులు దేవుని కుమారులు కారు. మనుషులు దేవుని కుమారులు కారు, ఇది వాళ్ళ వర్షన్ అండి. దానికి తోడు ఆదామవ్వను దేవుడు సృజించను అని వ్రాయబడి ఉంది కదండి. ఆది కాండంలో ఏం వ్రాయబడింది? 2వ అధ్యాయము, ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆది కాండం 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. తర్వాత దేవుడైన యెహోవా తూర్పున ఏదేనలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుడు చేసిన నరుడు అంటున్నాడు. వారిని చేసిన దినమున ఎలా చేశాడని ఉంది చూడండి. స్త్రీనిగాను పురుషునిగాను వారిని చేసెను. ఏమండి? దేవుడు నరులను సృష్టించాడు, యథార్థవంతులుగా సృష్టించాడు.
బైబిల్లో ఎక్కడ కూడా దేవుడు నరులను కన్నాడు నేను కన్నాను అనే మాటలు లేవండి. సృష్టించాడు గనుక ఈ సృష్టిలో జంతువులు ఎలాగ పుట్టాయో, జంతువుల్ని దేవుడు ఎలాగ సృష్టించాడో, పక్షుల్ని ఎలాగ సృష్టించాడో, జీవరాశులను సృష్టించాడో, ఈ ప్రకృతిని ఎలా సృష్టించాడో, మనుషులు కూడా దేవుని సృష్టే తప్ప ఆయన పిల్లలు కాదు, ఆయన కుమారులు కాదు అని మాట్లాడతారు. దానికి వచనాలన్నింటినీ చూపిస్తూ వస్తున్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేద్దాం. ఈ వచనాలన్నీ చూపించి ఎక్కడుందండి దేవుడు మనల్ని కన్నాడని ఎక్కడుంది? ఈ వచనాలన్నీ చూపించి దేవుడు మనల్ని ఎక్కడ కన్నాడు కన్నాడని ఎక్కడుంది అని వాళ్ళు అడుగుతున్నారు. కానీ వెంటనే మనకి ఏం గుర్తొస్తుంది అంటే, దేవుణ్ణి మనం తండ్రి అని పిలుస్తున్నాంగా. యేసుక్రీస్తు కూడా ఏమని పిలవమన్నాడు తండ్రిని? ఏమని దేవుణ్ణి ఏమని పిలవమన్నాడు? నీ తండ్రియు నా తండ్రియు మీ దేవుడును నా దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోచున్నామని ఏమండి మగ్ధలేని మరియతో మాట్లాడుతున్నాడు. తండ్రి అని యేసుక్రీస్తు పిలిపించాడు కదా, మనము తండ్రి అని పిలుస్తున్నాం కదా. అంతేకాదు ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? మనం చూపిస్తాం ఇవన్నీ. మనం వెంటనే ఏం చూపిస్తాం? ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 1వ వచనం. మీరు స్వాధీనపరుచుకున్నటకు మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమున, ఏమండి, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. ఆ మాట అండి, క్షమించండి. నిర్గమకాండం అయి ఉండొచ్చు అది 14. రైట్ చెప్పండి. నిర్గమకాండము, క్షమించండి, ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం, క్షమించండి, 1వ వచనం, 14వ అధ్యాయం 1వ వచనం, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు అంటారు. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు ఈ వచనాన్ని మనం చూపిస్తాం. ఈ వచనాన్ని మనం చూపిస్తే వెంటనే వాళ్ళు ఏం చూపిస్తారో తెలుసా? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని చూపిస్తారు. అర్థమవుతుందా ఈ టిట్ ఫర్ టాట్? ఈ వారు అర్థమవుతుందా మీకు? బైబిల్పై ఏదో పరిశోధన చేసేసి పట్టు సాధించినట్టుగా అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు మనకు బాగా తెలిసిన విషయాల మీదే ఎన్నో అవాంతరాలు ఏర్పడతాయి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఏమండి మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు అనగానే ఆయన కనేశాడని మీరు అనుకుంటే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అన్నాడు, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడా అని అడుగుతారు, కాపురం చేస్తున్నాడా అని అడుగుతారు. దానికి మనం ఏం చెప్పాలి? దీని అర్థమేంటి? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అంటే అర్థమేంటి? భర్త ఒక భార్యను ఎలాగూ సంరక్షించి పోషిస్తాడో దేవుడు కూడా బ్రతుకు కాలం అంతా మనల్ని సంరక్షించి పోషిస్తున్నాడు. గనక భార్యాభర్తల బంధంతో పోల్చి మాట్లాడాడు అంతే కదా. అంతేనా నిజంగా తాళి కట్టిన భర్త కాపురం చేస్తాడా? కాదు కదా. ఇది ఎలాగూ మీరు అర్థం చేసుకున్నారో, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు అన్న మాటను కూడా అలాగే అర్థం చేసుకోండి. ఏదో ఈజీ అనుకున్నాం కానీ వాళ్ళ వాదన బలపడుతున్నట్టు కనపడుతుంది కదా. మీరు పసిపిల్లలై ఉంటే కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఏమవుతుంటారు? ఇటు అటు కొట్టుకొని పోతుంటారు. మనం దేవుని సృష్టే కానీ పిల్లలం కాదండి. కావాలంటే చూడండి, స్వీకరిస్తానంటున్నాడు, కుమారులుగా చూస్తానంటున్నాడు, ఆయన కన్నానని ఎక్కడా చెప్పలేదు, నా పిల్లలని ఎక్కడా చెప్పలేదు అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రేమని దేవుని పిల్లలారా, బైబిల్లోని సారం ఎప్పుడు కూడా వచనాలు కాదండి, సారం. సారం అనేది చాలా ముఖ్యం. చాలామంది క్రైస్తవులు ఇప్పటి వరకు చేసిన తప్పు ఏంటంటే, కంటత వాక్యాలు అని నేర్పిస్తారండి పిల్లలకి. పిల్లలకే నేర్పిస్తున్నారు అనుకుంటున్నారేమో సండే స్కూల్ పిల్లలకి, వాళ్ళు నేర్చుకునే కూడా అంతే. కంటత వాక్యాలే తప్ప వాక్యపు సారం రాదు వాళ్ళకి. అసలు నన్ను అడిగితే కంటత వాక్యాలు నేర్పించడం మొదటి తప్పు అంటానండి. ఎందుకంటే ఆ వాక్య భావం నేర్పిస్తే వాడి హృదయంలో నిలిచిపోతుంది, కంటత వాక్యం అని నేర్పిస్తే వాడి గొంతులోనే అది ఆగిపోతుంది, దాని మీద ఏ ప్రశ్న వచ్చినా చెప్పలేడు. చాలామంది ఆ కీర్తన 1వ అధ్యాయము ఆ కీర్తన మొదటి కీర్తనని కంఠోపాఠం చెప్పేస్తారు, కానీ దాని భావపు లోతులు ఎవరికి తెలియలేదంటే
చాలా లోతైనది. అది భావాన్ని నేర్పించటం లేదు, అలాగే వాళ్ళు కూడా భావం చూడడం లేదు. 119 కీర్తనలో పౌలు గారు, క్షమించండి, దావీదు గారు అన్న మాట 119 కీర్తన, నీ వాక్య సారాంశము సత్యము. 119 కీర్తన 160 వచనం, కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 160. నీ వాక్య సారాంశం అంటే చాలామంది వాక్యాలు అక్షరాలను చూసి అక్షరాలను బట్టి వాళ్ళకి అర్థమైందని చెప్తున్నారు, కాదండి. సారాంశం, 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 రైట్. ఇప్పుడు మనం వాక్య సారాంశాన్ని ఆలోచన చేద్దాం. నేరుగా పదాల రూపంలో, వాక్య రూపంలో, నేరుగా అక్షర రూపంలో దేవుడు కన్నాడు అని కనబడడం లేదు. దేవుడు ఎవరిని కనడు అని అంటున్నారు కదా. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు మీ ముందుంచుతాను, కొన్ని సందర్భాలు మీ ముందుంచుతాను, బాగా ఆలోచించి చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, 3వ వచనం నుంచి చదువుదాం. 3వ వచనం నుంచి ఈ హెబ్రీ పత్రిక వ్రాసిన ముఖ్య ఉద్దేశం అండి, ఈ 1వ అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా అండి? అప్పటికి యేసుక్రీస్తు మీద ఒక వివాదం నడుస్తుంది. యేసుక్రీస్తు ఎవరు? ఆయన దేవుని కుమారుడు అని శిష్యులు ప్రకటించారు, కాదు అనే వాదన యూదుల్లో ఉంది. ఏమంటే ఇస్లాం సోదరులు కూడా ఏం మాట్లాడతారు తెలుసా? ఎవరు ఎవరికి దేవుని, ఎవరికి పిల్లలు కారండి? దేవుని పిల్లలు అంతకంటే కారండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అవ్వడండి. ఎందుకంటే దేవుని కుమారుడు ఉండాలంటే దేవుడికి ఎవరు ఉండాలట? భార్య ఉండాలి. బహుశా నేను చెప్పాను కదా ఇందాక యూట్యూబ్లో ఒక ఆయన మాట్లాడుతున్నాడు క్రైస్తవుడు అని, వీళ్ళు కూడా అలాగే ఆలోచించారేమో అనుకుంటున్నాను. పిల్లలు ఉండాలంటే ఎవరు ఉండాలట? భార్య ఉండాలట. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పి ముందుకెళ్తానండి, దీన్ని సబ్జెక్ట్ స్కిప్ చేయటం లేదు, మనసులో పెట్టుకోండి. మీకు అర్థం కావడానికి ఒక చిన్న పాయింట్ చెప్పి ఆ తర్వాత ముందుకెళ్తాను. పిల్లలు కావాలంటే స్త్రీ పురుషులు ఉండాలి అనేది కొన్ని జీవరాశులకు మాత్రమే వర్తిస్తుంది. అవి మొక్కలైనా కావచ్చు, జంతువులైనా కావచ్చు, కొన్నింటికే. పురుషులు స్త్రీలు, స్త్రీ పురుష జీవజాతులు లేకుండా జీవుల ఉత్పత్తి కొన్ని జంతువుల్లో, కొన్ని జీవుల్లో జరుగుతుంది. ఉదాహరణకు అమీబా, ఏకకణ జీవి. ఏకకణ జీవి అంటే ఇంకా స్త్రీ పురుష, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, వ్యవస్థలు ఉండవు. ఏకకణ జీవి అంటేనే కణం అది. మరి దానికి పిల్లలు పుడతాయా? ఎందుకు పుట్టం? ఎలా పుడతాయి? తనకు తానుగా రెండుగా చీల్చుకుంటుంది, తనకు తానే రెండు భాగాలు అవుతుంది. ఈ రెండు రెండు క్రొత్త జీవులు అవుతాయి. ఆ రెండు మళ్ళీ ముక్కలైపోయి నాలుగు అవుతాయి. ఆ ముక్కలు మళ్ళీ పెద్ద అవుతాయి. పెద్ద అయిన తర్వాత మళ్ళీ ముక్కలు అవుతాయి. అలా సంతానోత్పత్తి. అంటే పిల్లలు కలిగించడానికి అమీబాకి స్త్రీ పురుషులు ఉండాలా? అక్కర్లేదు. తనను తానే విభజించుకుంటుంది, క్రొత్త జీవికి జన్మనిస్తుంది. ఎగ్జాక్ట్లీ దేవుడు చేసేది కూడా అదే. భార్య ఉండాలా? భార్య ఉండాలండి. అంతవరకు ఎందుకు మీకు అమీబా దాకా? అమీబా అంటే చదువుకోవాలి, మైక్రోస్కోప్ కిందకి వెళ్ళాలి, చూడాలి, దాని కదలిక్కలు, దానికి మిథ్యాపాదం ఉంటుంది, ఇవన్నీ మీకు తెలియదు కదా. ఆడపిల్లలకు అర్థమయ్యేది ఒకటి చెప్తాను, మందార కొమ్మ, మందార మొక్క కావాలి. ఏం చేస్తారు మీరు? కొమ్మ విరిచేసి మట్టిలో పెట్టేస్తారు. కొమ్మ విరిచి మట్టిలో పెడితే వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. మళ్ళీ అంటూ తొక్కుతారా? స్త్రీ పురుష అనేమి లేదండి, కొమ్మరిచి పెడితే వచ్చేస్తుంది, అది అంటు తొక్కితే వచ్చేస్తుంది. శాఖీయోత్పత్తి అంటారు బాటనీ భాషలో అయితే. ఏమంటే ఒక అమీబా ఎలాగైతే తనకు తాను విభజన, అంటే భార్య కావాలండి ఇప్పుడు అమీబాకి. దేవుడు ఇలాంటివి ఎందుకు పెట్టాడు తెలుసా? తనేంటో అర్థం చేసుకోవడానికే. లేకపోతే అమీబాతో మనకేం ఉపయోగం? అది వస్తే అమీబిక్ రీసెంట్ డిసెంట్రీ అవుతుంది, విరోచనాలు అవుతాయి. అది తాగితే, అవి ఉన్న నీళ్లు తాగితే. దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే దేవుడి గురించి అర్థం చేసుకోవడానికి. ప్రకృతిలో అన్నీ మనకు తినడానికి కాదు, దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి కూడా ఉన్నాయి.
గనుక ప్రియులారా, ఆనాడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే దేవుని దోషణ చేస్తున్నాడు అనుకున్నారు. నేను దేవుని కుమారుడు అని చెప్పినందుకు చంప మీద కొట్టాడు ఒక ఆయన వచ్చి. దేవదోషణ చేయుచున్నాడు అంటున్నాడు. అంటే దేవుని కుమారుని అని చెప్పుకోవడం ఏంటి? దేవదోషణ అనుకుంటున్నారు. అంటే దేవుడు ఎవరికి జన్మనివ్వడు, అది యూదుల సిద్ధాంతం. అదే సిద్ధాంతాన్ని ఈరోజు ఇస్లాం సోదరులు కూడా మాట్లాడుతూ దేవుడు ఎవరికి జన్మనివ్వడు, ఆయనకి భార్య ఏమీ లేదు, పిల్లల్ని కనడు, ఇలా మాట్లాడుతున్నారు. పౌలు అలాంటి వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికి దేవుని కుమారుడే క్రీస్తు అని, దేవుని కుమారుడే క్రీస్తు అని చెప్పడానికి ఇదిగో ఈ గ్రంథంలో మొదటి అధ్యాయం రెండో అధ్యాయం వివరణ ఇస్తున్నాడని. ఆ రోజు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు ఒక దేవదూత. యేసుక్రీస్తు ఎవరు? ఒక దేవదూత. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనడానికి దేవదూతలకి క్రీస్తుకి ఉన్న తేడాను దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్తగా మీరు మనసులో పెట్టుకోవాలి. మూడో వచనం నుంచి చదవండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడు. ఎందుకంటే ఆయన కూడా దేవదూతల్లో ఒక దేవదూత అనే ఆలోచన ఆ రోజు సంఘానికి కలిగింది. కొంతమంది దుర్మార్గులు అలాంటి భావజాలాన్ని సంఘంలో వేస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తట దేవదూతల కంటే గొప్ప పేరు పొందాడు. గొప్ప పేరు పొందటమే కాదు, నిజంగా దేవదూతల కంటే అంత శ్రేష్ఠుడే అని చెబుతూ ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఇక్కడ నుంచి ఆలోచిద్దామండి. దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఎవరైనా యేసుక్రీస్తు, రైట్. సృష్టి అంతా ఎలా చేయబడిందో మనుషులుగా మనము అలా చేయబడ్డాం అనుకుంటే యేసుక్రీస్తు కూడా అలాగే చేయబడి ఉండాలి, అంతే కదా. ఆయన ఎవరిని కనడంటే యేసుక్రీస్తుని కూడా కనడు. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఎక్కడ స్థానం ఇచ్చాడు? తన సింహాసనం మీద ఎక్కడ స్థానం ఇచ్చాడు? పరలోకంలో ఎక్కడ తన స్థానం? కుడిపార్శ్వమున. తర్వాత ప్రకటన గ్రంథం రాయిస్తూ ఒక మాట రాయించాడండి ఆయన, మూడో అధ్యాయము 20వ వచనం. యేసుక్రీస్తుకు తన కుడిపార్శ్వమున స్థానం ఇచ్చి కూర్చోబెట్టుకున్నాడు సింహాసనం మీద. తర్వాత ప్రకటన గ్రంథం 20వ వచనంలో, 3వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడు చదవండి. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతడితో నేను జయించువాని అన్న, చూడండి పై వచనమా, జయించువాని. నెక్స్ట్, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండి అన్న ప్రకారం ఎవరైతే ఈ లోకాన్ని, పాపాన్ని, అపవాదిని, తమ జీవితాలను జయిస్తారో దేవుడి కోసం నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చాడు. నేనే సింహాసనం మీద కూర్చున్నానో అదే సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెడతానండి. ఏమండి, యేసుక్రీస్తు సింహాసనం మీద కూర్చున్నాడు, అదే సింహాసనం మీద మనలను కూడా కూర్చోబెడతానన్నాడు. మరి ఈ సింహాసనం మనుషులకు మాత్రమే ఎందుకు ఇస్తున్నట్లు? ఫస్ట్ కౌంటర్, సృష్టిలో అన్ని జీవరాశులను సృష్టించినట్లే మనల్ని సృష్టించాడు అనుకుంటే దేవుడు పక్షపాతి కాడు కదా. ఎన్నోసార్లు చెప్పాడు దేవుడు, అపొస్తల కార్యాలు మాట్లాడితే ఆయన అన్నమాట ఏంటి, దేవుడు పక్షపాతి కాడు. పౌలు గారు అన్న, పేదరు గారు అన్న మాట అది. దేవుడు పక్షపాతి కాడంటే మనిషికి దేవుడు తన సింహాసనం మీద చోటిచ్చి కుక్కకు కూడా ఇవ్వాలి, ఇచ్చాడా? కోతికి కూడా ఇవ్వాలి, ఇచ్చాడా? మిగిలిన జీవరాశులన్నీ దేవదూతలు, మీకు తెలుసు కదా. ప్రకృతిలో ఉన్న జీవరాశులు కానీ, ప్రకృతిలో ఉన్న గ్రహాలు కానీ, ప్రకృతిలో ఉన్న నక్షత్రాలు కానీ, అసలు యావత్ ప్రకృతి దేవదూతలు. దేవదూతలు కూడా దేవుని వలన సృష్టించబడినవే కదా. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నట్టు దేవదూతలకి మనకి తేడా లేనట్టే మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే
మనకెందుకు పరలోకంలో దేవుని సింహాసనం ఇచ్చాడు, వాటికి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? పైగా స్వయంగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చదవండి, 5వ వచనం నుంచి ఎబ్రీ పత్రిక 5వ వచనం. ఆయన ఈ పాయింట్ నొక్కి చెప్తున్నాడండి. ఎందుకంటే మనం అందరిలాగే దేవుడు సృష్టి అనేవాడెవడో వస్తాడు భవిష్యత్తులో అని దేవుడికి ముందే తెలుసు కనుక ఈ గ్రంథంలో ఈ అధ్యాయం క్లియర్గా రాయించాడు మన కోసం. ఆయుధం లాంటిది ఇది మనకి. ఏలయనగా నీవు నా కుమారుడవు. ఏమన్నాడట దేవుడు? ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. మరి దేవుడు ఎవరిని కానడు అన్నావు? దేవుడు ఎవరిని కానడు అన్నావు? ఆయన ఏమన్నాడు? నేడు నేను నిన్ను. దీన్ని చూపించారండి మనవాళ్ళు. దానికి అతనేమని వక్రీకరిస్తున్నాడు తెలుసా? నేడు అన్నాడు. నేడు అంటే ఏంటో తెలుసా? ఆయన మరణించి తిరిగి లేచిన రోజు మాట్లాడిన మాట ఇది. ఏ రోజు? యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన రోజును మాట్లాడాడట. నేడు నేను నిన్ను అంటే మరణించి తిరిగి లేస్తే కనినట్ట, మరణించి తిరిగి లేస్తే కన్నట్ట. అసలు ఈ మాట ఎక్కడ రాయబడిందో తెలుసా? ఎక్కడ రాయబడి ఉంది? కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం. ఎక్కడ రాయబడిందో చూడండి. ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు అన్నాడు అనుకుంటున్నాడు పాపం ఆయన. 2వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం. కట్టడను నేను వివరించదును, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాడు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నానని నాకు సెలవిచ్చాడని ఎప్పుడు చెబుతున్నాడు? భూమి మీదకి ఇంకా రాలేదు. కీర్తనల గ్రంథంలో దావీదు రాస్తున్నప్పటికీ, అంటే క్రీస్తుపూర్వ 1000 సంవత్సరాల క్రితం దావీదు మాట, దావీదు ప్రవచనంలో యేసుక్రీస్తు మాట్లాడుతూ నాకు ఆల్రెడీ నా తండ్రి ఒక మాట చెప్పాడు, నేడు నేను నిన్ను అని. ఎప్పుడు చెప్పాడు? ఆయన్ని కన్న రోజు చెప్పాడు. అంటే ఎప్పుడు చెప్పుండాలి ఈ మాట? పరలోకములో చెప్పాలి. పరలోకంలో చెప్పాడు ఆ మాట. యాజ్ ఇట్ ఈజ్గా కీర్తనకారుడు రాశాడు, దానిని ఎత్తి రాస్తున్నాడు పౌలు గారు. ఆల్రెడీ కీర్తనకారుడు రాసిన దాన్ని ఎత్తి రాస్తున్నాడు. అంటే యేసుక్రీస్తుని తండ్రి అనే దేవుడు కన్నడా? కన్నడా? కన్నాడు. మరి కన్నాడు గనక ఆయనకి సింహాసనం ఇవ్వడం న్యాయమే. కన్నాడు గనక ఆయనకి సింహాసనం ఇస్తున్నాడు అనుకుంటే అదే సింహాసనం మనకు కూడా ఇస్తానన్నాడు. అదే సింహాసనం మనకిస్తానన్నాడు. మనమెవరు? ఏమండి, సృష్టించాడు కదండి. అందుకే మనల్ని కుమారులుగా స్వీకరించాలనుకుంటున్నాడు గనక, దత్తపుత్రాత్మను పరిశుద్ధాత్మను ఇచ్చేసి మనల్ని కుమారులుగా మార్చుకున్నాడు గనక సింహాసనం ఇస్తాడండి అని చెప్పారనుకోండి, మళ్ళీ నాకు ఇంకో ప్రశ్న పుడుతుంది, మన మీదే ఎందుకంత ప్రేమ? ఏ సృష్టించిన జంతువుల్లో మనము ఒకటి కదా లెక్క ప్రకారం. మిగతా జంతువులకు కూడా పరిశుద్ధాత్మనిచ్చి దత్తపుత్రాత్మనిచ్చి కుమారులుగా స్వీకరించవచ్చు కదా, మనకే ఎందుకు దత్తపుత్రాత్మనిచ్చాడు? మనల్ని ఎందుకు కుమారులుగా స్వీకరిస్తున్నాడు? మనల్ని ఎందుకు సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు? ఆన్సర్ ఉందా? ఆన్సర్ ఉందా? లేదు. ఇక్కడేదో తేడా కనపడటం లేదా? మనకేదో ప్రత్యేకత ఉందనేది అర్థం కావట్లేదా? దేవుడు పక్షపాతి కాడు. ఒకవేళ సృష్టిలో మిగతా వాటి సృష్టి లాంటిదే మనది కూడా అయితే దేవుడు మనల్ని ఎలా చూస్తాడు? మిగిలిన వాటిని కూడా అలాగే చూస్తాడు కదా, ఎందుకు వాటిని పక్కన పెట్టాడు? ఆలోచించండి, అవి మనలాంటి సృష్టి కాదు గనక, మనలాంటి సృష్టి కాదు గనక. ఆయన సృష్టించింది వేటినండి? తన చేతులతో నిర్మించింది ఆకారాన్ని. ఆదామును దేవుడు చేసినప్పుడు తన చేతులతో ఆకారాన్ని నిర్మించాడు. ఆ ఆకారంలోనికి పంపిన జీవవాయువు, పేరు జీవవాయువే, జీవవాయువు అని పేరు. జీవవాయువుగా ప్రవేశించింది ఏది దేహంలోనికి? ఆత్మ కదా, అది కూడా దేవుని ఆత్మ కదా. దేవుని ఆత్మ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు పరలోకాన్ని మన కోసం, ఆ పరలోకంలో సింహాసనం మన కోసమే ఉంచాడు.
దేవదూతలు ఎవరికీ లోబరచలేదట, ప్రకృతులు ఇంకే జీవరాశికి ఇవ్వడట. రెండో అధ్యాయము హెబ్రీ పత్రిక 2:5 చూడండి. హెబ్రీ పత్రిక 2:5 మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును దూతలకు లోబరచడం లేదు. మనం మాట్లాడుచున్న రాబో లోకమును దూతలకు ఇవ్వడు, కానీ ఎవరికి ఇస్తానన్నాడు? అంటే ఇక్కడ దూతలకు మనకు స్పష్టమైన తేడా ఉంది. మనల్ని మాత్రమే కుమారులుగా స్వీకరించాడు. కారణమేంటి? మనం ఖచ్చితంగా ఆయన పిల్లలమే. ఏమంటే అన్యులకు కూడా అర్థమైందండి మనం ఆయన సంతానమని. పౌలు ఏథెన్స్ పట్టణంలో ప్రసంగం చేస్తూ ఆ ఏథెన్స్ పట్టణంలో ఉన్న ఆ గ్రీకు తత్వవేత్తలతో మాట్లాడుతూ ఏమన్నాడు అది కూడా ఒకసారి చదువుదాం. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం ఆయన యందు బ్రతుకుచున్నాం, చెలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు అన్నాడా, కొందరును అన్నాడా? అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? వాళ్ళ అన్యులు గనక, అన్యులలో వాళ్లకు ఎవరి మీద అయితే నమ్మకము గురి ఉందో వాళ్ళను ప్రస్తావించాడు అక్కడ. మీ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా మనము దేవుని సంతానం. కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారంటే ఇంకెవరు చెప్పుచున్నారు? పౌలు కూడా చెప్తున్నాడు. మనం ఎవరి సంతానం అని చెప్తున్నాడు? నేను చెబుతున్నట్టుగా మనమంతా దేవుని సంతానం. నేనే కాదు మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. అంటే నేను ఒక్కడనే కాదు, మీ కవీశ్వరులలో కొందరును ఏమని చెప్పుచున్నారు? మనమాయన సంతానం. మనమాయన ఎలా అయ్యాం? ఇప్పుడు మనం వివరించవలసింది, మనం క్లారిఫై ఇవ్వవలసింది. 3 సందర్భాలు ఉన్నాయండి. ఖచ్చితంగా క్లియర్ అవుతుంది మనకి, ఎందుకంటే దేవుడు తన ఆత్మను విభజించి మనలో పెట్టాడు, శరీరంలో పెట్టాడు. మనం ఆత్మలోని ఆయన ఆత్మలోని భాగాలం కనుకనే సింహాసనం పరలోకం మనకిస్తానన్నాడు. మనం ఆయన వారం గనుకనే మిగతా జీవరాశులకు లేని ప్రత్యేకత మనకిచ్చాడు. మనం ఆయన వారం గనుకనే నిజంగా తన కుమారుడైన క్రీస్తును మన కొరకు అర్పించాడు, కానీ ఏ జీవరాశి కొరకు అలాగూ చేయలేదు. దేవదూతలు పాపం చేసిన వెంటనే చికటిక చీకటి గల బిలములో బంధించాడు, కానీ మన కోసం అయితే మా ఆయన కుమారుణ్ణి పంపి, మన ప్రభువును పంపి రక్తాన్ని చిందించి మన పాపాలను కడుక్కున్నాడు. మనం ఆయనకు బిడ్డలం, సంతానం. ఆయన గర్భవాసం నుంచి పుట్టాం. ఆయన గర్భవాసం నుంచి పుట్టామంటే ఒక ఏమంటే ఒక స్త్రీ పురుషుడికి పుట్టినట్లుగా పుట్టాలని కాదండి. ఆయన ఆత్మను విభజించి మనకిచ్చాడు. ఆయనలోని భాగం మనం, ఆయనలోని భాగం. మరి అలాగైతే ఏమండి కుమారులుగా స్వీకరిస్తాననే మాట ఎందుకండి? దత్తపుత్రాత్మ అనే మాట ఎందుకు వాడాడని వీటికి క్లారిఫికేషన్ రావాలి మనకి. వీటికి సరైన వివరణ మనకు తెలిస్తే ఎవరు ఎంత వక్రీకరించినా మనకు ప్రాబ్లం ఉండదు. మెయిన్ మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నామంటే దత్తపుత్రాత్మ ఏంటి, దత్తపుత్రాత్మను అనుగ్రహించి మనల్ని కుమారులుగా స్వీకరించడం ఏంటి, ఈ వివరణ మనకు అర్థం కావాలి. చూద్దాం లేఖనాల నుంచి ఒకసారి. రోమపత్రిక 8:15 మళ్ళీ చదువుదాం దీన్ని. రోమపత్రిక 8:15 ఎలాగనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిని. దత్తపుత్ర ఆత్మ, లోకంలో మనం ఒక వ్యక్తిని దత్తత తీసుకుంటాం, ఒక బాబుని ఒక పాపని దత్తత తీసుకుంటాం. దత్తత అనగానే మన బిడ్డ కాని బిడ్డ గురించి మనకు తెలుసు, మన బిడ్డ కాని వారిని తెచ్చుకోవడం గురించే మనకు తెలుసు. అందువలన మనకు తెలిసిన భావాన్ని ఇక్కడ మనం ప్రతిక్షేపిస్తూ ఉంటాం, ఇక్కడ అప్లై చేస్తూ ఉంటాం, కానీ దాని భావం అలా అప్లై చేయకూడదు. దాని అర్థం అదేనా కాదా పదే పదే చెక్ చేసుకోవాలి. ఇంకో వచనం చూద్దాం. గలతీ పత్రిక 4:5 మనకు తెలిసిన అర్థాన్ని అక్కడ ప్రతిక్షేపించవచ్చా, లేదా దానికి ఇంకేమైనా అర్థం ఉందా? బైబిల్ని అలా ఆలోచించాలి. గలతీ పత్రిక 4:5 అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు
దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం ఏ పుత్రులం కావాలనుకున్నాడు? దత్తపుత్రులం అన్నాడు. ఇక్కడ కూడా దత్తపుత్రులం కావాలని. ఆ తర్వాత రోమపత్రిక 9:4 కూడా చూద్దాం. రోమపత్రిక 9:4 రోమపత్రిక. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వము. ఇప్పుడు చూడండి మాటని, దత్తపుత్రత్వము మహిమయు నిబంధనలు ధర్మశాస్త్రము అర్చనాచారాదులు ఆచారములు వాగ్దానములు వీరివి. అందులో దత్తపుత్రత్వం కూడా చూడండి, దత్తపుత్రత్వము వీరిది, దత్తపుత్రత్వం వీరిది అన్నాడు. అంటే దత్తపుత్రత్వం అనేది వాళ్ళదట, ఇశ్రాయేలీది ఫస్ట్. ఆ దత్తపుత్రులుగా మనల్ని స్వీకరించడానికి దత్తపుత్ర ఆత్మను అనుగ్రహించాడు. ఇంతకీ దత్తపుత్రత్వం అంటే ఏంటో తెలుసా? 8వ అధ్యాయం చూడండి, ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. 8:23 రోమపత్రిక 8:23. అంతేకాదు, ఒకళ్ళు చదవండి. ఆత్మ యొక్క ప్రథమ ఫలమునొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా అది మన దేహము యొక్క, నోట్ చేసుకోండి ఇక్కడ, దత్తపుత్రత్వం అంటే మీ పిల్లలు కాని వాళ్ళని తెచ్చుకోవడం గురించే తెలుసు మీకు. దేవుని భాష తెలియాలిగా మనకి, బైబిల్ యొక్క పరిభాష తెలియాలిగా, బైబిల్లో నిర్వచనాలు తెలియాలిగా. సత్యము అంటే లోకంలో ఇచ్చే నిర్వచనాలు వేరుగా ఉంటాయి. అబద్ధము కానిది నిజమైనది. కానీ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి సత్యానికి నిర్వచనం ఏంటి? సత్యము అనగా వాక్యం. చూసారా, మారిపోయింది. బైబిల్ దగ్గరికి వచ్చేసరికి నిర్వచనమే మారిపోయింది. దత్తపుత్రత్వం అంటే ఏంటి ఇక్కడ చెప్పాడు, నోట్ చేసుకోండి దాన్ని, మళ్ళీ చదవండి దాన్ని. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు. మనలో మనము అంటే దత్తపుత్రత్వం అంటే ఏంటి? ఈ దేహము నుంచి విడుదల పొందడమే. దత్తపుత్రత్వం అంటే ఏంటి? ఈ దేహము నుంచి విడుదల పొందడం అంటే మనము మరణించి మరో శరీరాన్ని, అక్షయ శరీరాన్ని తెచ్చుకోవడాన్ని దత్తపుత్రత్వం అన్నాడు. ఈ దేహము నుంచి విడుదల పొందడం దత్తపుత్రత్వమా? ఇది ఎలాంటి దత్తపుత్రత్వం? ఆలోచించండి, థింక్ చేయండి. దేవుని మనసేంటో థింక్ చేయండి. దాని అర్థం ఏంటంటే, నాయన నీ శరీరం ఉందే మాంసము రక్తం, నాయన రక్త మాంసములు నా యొద్దకు రావడానికి వీల్లేదు. నేను నిన్ను స్వీకరించాలి. నా కుమారుడిగా స్వీకరించటం అంటే నువ్వు నా కడుపున పుట్టలేదు, ఎవరి కడుపున పుడితే నేను తెచ్చుకున్నానని కాదు ఆయన ఉద్దేశం. పరలోకములో నా వారసుడిగా నిన్ను ప్రకటించడానికే భూమి మీదకు పంపాను. అక్కడ అర్హతలు తెచ్చుకొని నువ్వు వచ్చేటప్పుడు ఆ మట్టి శరీరం ఉందే, దాని నుంచి విమోచన పొందాలి నువ్వు. అలా విమోచన పొందితే పరలోకానికి ఎంట్రీ. దత్తపుత్రత్వం అంటే ఆ దేహము నుంచి విమోచన, నన్ను నా దగ్గరికి చేరుకోవటం అనే అర్థమే తప్ప ఎవరో కంటే లేదంటే నిన్ను సృష్టించి కుమారుడిగా స్వీకరిస్తున్నానని కాదు నాయన దాని అర్థం. నువ్వు ఆ శరీరాన్ని విడిచి నా దగ్గరికి రావాలి కదా, రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకో కదా, దాని నుంచి నువ్వు విడుదల పొందాలి. అంటే దేవుని కోసం బ్రతికి మరణించిన వాడికి మహిమ శరీరం వస్తుంది. ఆ మహిమ శరీరం వచ్చిన వాడు రక్త మాంసములు పోగొట్టుకొని మహిమ పొందుతాడు. రక్త మాంసములు గణహీనమైనవి, రక్త మాంసములు క్షయమైపోయేవి, రక్త మాంసములు నాశనమైపోయాయి, క్షయమైపోయేవి. ఇప్పుడు వాటిని పోగొట్టుకొని విడుదల పొంది అక్షయమైన దేహం వస్తే దేవుడు పరలోక వారసుడిగా స్వీకరిస్తాడు. పరలోక వారసుడిగా మనల్ని స్వీకరిస్తాడు. అలాగూ నిన్ను పరలోకానికి స్వీకరించడానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అందుకే దాన్ని ఏమన్నాడు? దత్తపుత్ర ఆత్మ అంటే నీకు ఈ శరీరము నుంచి విమోచనము కలిగించే ఆత్మ. అక్కడ దాని అర్థం అదేనండి. ఇంకోసారి చదువుతారా? అందుచేత ఆత్మ యొక్క ప్రథమ ఫలమునందిన మనము కూడా దత్తపుత్ర
పవిత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము, విమోచనం, విమోచన మన దేహము యొక్క విమోచనమే దత్తపుత్రత్వము. అర్థమైంది కదా? గనుక దత్తపుత్రత్వం అనగానే దేవునికి పుట్టలేదు కానీ దత్త తీసేసుకున్నాడని అలా వెళ్ళకండి, దాని అర్థం అది కాదు. ఇకపోతే ఏమండి, విశ్వసించిన వారికి పిల్లలగుటకు అధికారం ఇచ్చాను అన్నాడు కదా యోహాను సువార్త మొదటి అధ్యాయంలో. విశ్వసించిన వారికి పిల్లలగుటకు అధికారం ఇవ్వడం ఏంటి అని అంటారా? నిజంగా ఒక జరిగిన సంఘటన మీకు చెప్పాలండి. మనుషులుగా నరులుగా మనం పుట్టినప్పుడు యథార్థవంతులమే. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ఆదాం అవలు ఉన్నారా? నిజంగా వాళ్ళు దైవాలండి. పుట్టినప్పుడు ఆకలి లేదు, దప్పిక లేదు, పాపం లేదు శరీరంలో, రోగం లేదు శరీరంలో. దైవాంశ సంభూతులుగా దైవాలుగా ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను ధిక్కరించి పాపం చేశారో వాళ్ళ దైవత్వాన్ని కోల్పోయారు వాళ్ళు. పాపంతో ఏం కోల్పోయారు? దైవత్వాన్ని కోల్పోయారు. దైవత్వాన్ని కోల్పోయిన వాడు దేవుని కుమారుడు అనబడతాడా? మీరే చెప్పండి, బాగా ఆలోచించి. దైవత్వం కోల్పోయిన వాడు దేవుని కుమారుడు అనబడతాడా? మరలా దేవుడు కుమారుడు అనబడడానికి చాలా ప్రాసెస్ మధ్యలో యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది, రక్తం చిందించవలసి వచ్చింది, ఆ తర్వాత పరిశుద్ధాత్మ రావాల్సి వచ్చింది, ఆ తర్వాత వాక్యం ఇవ్వవలసి వచ్చింది, వాక్యం విని మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మను పొంది యేసుక్రీస్తును అంగీకరించటం వలన మరలా తిరిగి ఒకనాడు పోగొట్టుకున్న దైవత్వాన్ని తిరిగి మనలోకి తెచ్చుకుంటున్నాం. అప్పుడు మళ్ళీ అధికారం వచ్చింది మనకి. ఒకప్పుడు ఉన్న అధికారం ఇది, కొత్తగా వచ్చిన అధికారం కాదు ఇది. ఒకప్పుడు మనం దేవుని కుమారులమే, కానీ మధ్యలో పోగొట్టుకున్నాం. పోగొట్టుకున్న దాన్ని క్రీస్తు ద్వారా మరలా ఏం చేసాం మనం? ఒకనాడు దైవాలుగా ఉన్న మనం ఆ దైవత్వం కోల్పోతే ఆ దైవత్వాన్ని క్రీస్తు ద్వారా తిరిగి పొందుతున్నాం. అందువలన మళ్ళీ దేవుని కుమారులమని అనిపించుకునే అర్హత మనకి వచ్చింది. ఇంకో విషయం మీరు గమనించాలి, కడుపును పుట్టినంత మాత్రమే అర్హత రాదండి. కడుపును పుట్టినంత మాత్రం దేవుని పిల్లలు అనిపించుకునే అర్హత రాదు. అబ్రహాం పిల్లలు ఉన్నారట, యశుప్రభు దగ్గరికి వచ్చారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అప్పుడు యశుప్రభు అన్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం ముగించేస్తారండి. యోహాను సువార్త 8వ అధ్యాయము నుంచి చదువుదాం. దాసుడు ఎల్లప్పుడు ఇంట్లో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడు నివాసం చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లు మీరు నిజంగా స్వతంత్రులై ఉందరు. మీరు అబ్రహాము సంతానమని, మేము అబ్రహాం సంతానమని వాళ్ళు వెర్రవీగుతున్నారు పై మాటల్లో. మేము అబ్రహాం సంతానం, మేము ఎవరికి దాసులుగా లేము అంటున్నారు. అప్పుడు యశుప్రభు అంటున్నాడు, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసు. అంటే ఇంతకీ వాళ్ళు ఎవరి సంతానం? శరీర ప్రకారంగా అబ్రహాం, అబ్రహాం నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు నుంచి 12 గోత్రాలు, 12 గోత్రాలలో వీరొకరు యోదా గోత్రం నుంచో మరో గోత్రం నుంచో వచ్చిన వాళ్ళు. శరీర ప్రకారంగా అబ్రహాము నుంచి వచ్చిన వాళ్ళే. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి అక్కడ, అయినను మీలో నా వాక్యమునకు చోట్లేదు కనుక నన్ను చంప వెతుకుతున్నారు. నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులు బోధిస్తున్నాను, నేను నా తండ్రి దగ్గర చూసిన సంగతులు బోధిస్తున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారు అని తర్వాత అంటున్నాడు. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అండ్రి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు అది. వాస్తవానికి అబ్రహాం సంతానం నుంచి వచ్చిన వాళ్ళే, కానీ అబ్రహాము సంతానంగా యేసుప్రభు అంగీకరించట్లేదు. మీరు అబ్రహాము నుంచి వచ్చిన వారని నాకు తెలుసు, మీరు నిజంగా అబ్రహాము సంతానమైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. అబ్రహాం ఏం చేశాడు? నా దినము చూతునని ఆశతో ఎదురు చూశాడు, నన్ను చూడాలని పరితపించాడు. మీరేం చేస్తున్నారు? నన్ను చంపాలని చూస్తున్నారు. నన్ను చూసి తరించాలని మీ తండ్రి అనుకుంటే నన్ను చంపి ఆనందించాలని మీరు అనుకుంటున్నారు. నిజంగా మీరు అబ్రహాం సంతానమైతే ఏం చేస్తారు తెలుసా? నన్ను చూసి మొక్కేవాళ్ళు. మీ తండ్రి అదే చేశాడు.
కానీ మీరేం చేస్తున్నారు? నన్ను చంపుతున్నారు. గనుక మీరు మీ తండ్రి చెప్పినట్టే చేస్తున్నారు అన్నాడు. ఇంతకీ వాళ్ళ తండ్రి ఎవరు? యేసుప్రభుని చంపాలనుకునేది అపవాది. అదే లక్షణం ఇప్పుడు ఎవరిలో కనబడుతుంది? ఎవరిలో కనబడుతుంది? ఆ రోజు ఆ యూదుల్లో, పరిసయ్యుల్లో కనబడుతుంది. అంటే ప్రియులరా, శరీర ప్రకారంగా అబ్రహాముకు పుట్టిన, అబ్రహాము క్రియలు లేనందున వారిని అబ్రహాము సంతానంగా యేసుక్రీస్తు పరిగణించటం లేదు. దీన్ని బట్టి మీరేమర్థం చేసుకోవాలి? దేవుని కడుపున పుట్టిన, దేవుడు చేసే క్రియలు మనలో లేకపోతే దేవుడు మనల్ని పిల్లలుగా అంగీకరించడు. దేవుని పిల్లలుగా అంగీకరించాలి, దేవుని పిల్లలుగా అర్హత పొందాలంటే ఆయన చేసిన క్రియలు చేయాలి. అర్థమైందా? మాటకు అర్థం అది. మిమ్మల్ని కుమారులుగా స్వీకరిస్తాను అంటే అంతకుముందు నేను మిమ్మల్ని కనలేదని కాదు దాని అర్థం. అప్పటి వరకు నా పిల్లలు అనిపించుకోవడానికి మీకు అర్హత లేదని ఆయన ఇప్పుడే కదా దైవత్వాన్ని పొంది నా క్రియలు చేస్తున్నారు. అబ్రహాము క్రియలు చేస్తే అబ్రహాముకి పిల్లలవుతారు, దేవుని క్రియలు చేస్తే దేవునికి పిల్లలవుతారు. అలాగూ ఒకనాడు మీరు దైవత్వాన్ని కోల్పోయినా, ఇదిగో ఇప్పుడు క్రీస్తు ద్వారా మరలా మీరు దైవత్వాన్ని సంపాదించుకున్నారు గనక ఇప్పుడు మిమ్మల్ని నేను కుమారులుగా చూచుచున్నాను. అది హెబ్రీ పత్రికలో మాట్లాడిన మాట, సంఘంతో మాట్లాడిన మాట. ఆయన మిమ్మల్ని కుమారులుగా చూచుచున్నాడు. చూచుచున్నాడు అంటే దాని అర్థం అసలు ఆయన మనల్ని కనలేదని కాదు. ఒకనాడు కన్నా పిల్లలని చెప్పుకోవటానికి వీలు లేనంత దౌర్భాగ్య పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు, అర్హత కోల్పోయారు. ఇప్పుడిప్పుడే అర్హత పొందారు గనక మిమ్మల్ని ఆయన ఏం చేస్తున్నాడు? కుమారులుగా చూస్తున్నాడు, కుమారులుగా చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? అర్హత వచ్చింది గనక. ప్రియులరా, ఒకవేళ అందరిలాగే మనము దేవుని సృష్టే, కేవలం సృష్టే అనుకుంటే, అన్ని జీవరాశుల్లాగా మనల్ని సృష్టించాడు అనుకుంటే, మనతో పాటు వాటికి పరలోకం ఎందుకు ఇవ్వడు? నేను అడుగుతాను ఆ ప్రశ్నకి ఏమైనా సమాధానం ఉందా? ఉందా? లేదు. ఆ ప్రశ్నకు సమాధానం ఉందా? ఇన్ని అడిగిన తర్వాత వాళ్ళకి ఏమి దొరక్క జకర్యా గ్రంథం 12:1 మాట చూపిస్తారండి. ఇది ఫైనల్ అండి. జకర్యా గ్రంథం 12:1 దేవోక్తి, ఇశ్రాయేలీలను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు, ఆకాశ మండలమును విశాలపరచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా. మనుషుల అంతరంగంలో ఏం సృజిస్తున్నాడట? జీవాత్మ దేవుళ్ళో నుంచి వచ్చిందేం కాదు. చాలామంది కౌంటర్ ఇవ్వడానికి ఫైనల్గా ఇదే ఎంచుకున్నారు. జీవాత్మను మనుషుల అంతరంగంలో దేవుడు ఏం చేస్తున్నాడట? సృజిస్తున్నాడట. మనుషుల అంతరంగం అంటే, అంతరంగం అంటే ఏమండి? ఆత్మ లేకుండా ఎవడైనా జీవిస్తాడా? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము. అలా అనుకుంటే నేను తల్లి గర్భం నుంచి పుట్టాక పెరిగిన తర్వాత నా అంతరంగంలో దేవుడు ఆత్మను సృజించంటే అప్పటి వరకు దేని బట్టి నేను నడిచాను మరి? అర్థమైందన్నమాట? అప్పటి వరకు నేను ఎలా మాట్లాడాను, ఎలా బ్రతికాను, ఎలా నడిచాను? ఈ మాటకు అర్థం చాలామంది తెలియదండి. ఇది పెద్ద సబ్జెక్ట్. ఆదాము అవ్వలలోనికి ఒకనాడు ఆత్మను పంపాడు దేవుడు శరీరంలోకి. ఆదాము అవ్వల శరీరాలలోనికి ఆత్మ వెళ్ళిన తర్వాత ఆ శరీరములలో, అంతరంగంలో కొన్ని కోట్ల ఆత్మలు పుట్టుకొచ్చాయి. వాటిని సృజిస్తున్నది ఎవరు? సృజించటం అనగానే కనడం లేదనుకోకండి, ఆయనలో నుంచి ఒకసారి వచ్చాయంటే కన్నట్టే కదండి. కోట్ల ఆత్మలు ఒకనాడు ఆదాములోకి వచ్చాయా? వచ్చాయి. మరి ఆదాములో నుంచి కయ్యూను ఎలా సెపరేట్ అయ్యాడు? కొంచెం సైంటిఫిక్గా వెళితే ఏమండి, ఒక్కొక్క శుక్రకణం ఒక్కొక్క ఆత్మను క్యారీ చేసే క్యారియర్, అది వాహకం, అది వాహనం లాంటిది. కొన్ని కోట్ల ఆత్మలు ఆ క్యారీ బ్యాగుల్లో లేదంటే ఆ వాహకాల్లో నింపుతున్నది ఎవరు? కయ్యూను అనే ఆత్మ ఆదాము ఆత్మ నుంచి వేరు చేయబడాలా, చేయబడాలా వద్దా? ఆదాము అనే ఆత్మ నుంచి కయ్యూను అనే ఆత్మ వేరు చేయబడాలి, హెబెలు అనే ఆత్మ వేరు చేయబడాలి, షేతనే ఆత్మ వేరు చేయబడాలి, ఆడపిల్లల ఆత్మలు వేరు చేయబడాలి. వాటితో పాటు ఇంకొన్ని ఆత్మలు అందులో నిక్షిప్తమైతే కయ్యూనులోకి వెళతాయి. కయ్యూనులో మళ్ళా ఏం చేయాలి?
వాటిని విభజించాలా? మనుషుల అంతరంగం మందు జీవాత్మను సృజిస్తున్నాడా? నేను పుట్టడానికి నా తండ్రి అంతరంగం మందు నా ఆత్మను ఆయన ఆత్మ నుంచి తీశాడు, నా తండ్రి ఆత్మ నుంచి వెడగొట్టాడు. అది అంతేగాని దాన్ని సృజించాడు ఆయనలో నుంచి వచ్చింది కాదని చెప్పకండి. మనము 600 అయిన దేవుని కుమారులమే. ఆయన కుమారులం గనుకనే ఎవరికి ఇవ్వని పరలోకాన్ని సింహాసనాన్ని మనకిచ్చాడు. ఓకేనా? గనుక పసిపిల్లలై ఉండక, కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి అటు ఇటు కొట్టుకొని పోక, బలమైన వారుగా ఉండండి, ఎదగండి, అన్ని విషయాల్లో ఎదగండి, బైబిల్ బాగా నేర్చుకోండి. లేకపోతే ఎవడెవడో వస్తాడు, కొత్త కొత్త సిద్ధాంతాలు తీస్తారు, మనుషులు కన్ఫ్యూజ్ చేస్తారు, మిమ్మల్ని విశ్వాసంలోనే లేకుండా చేసేస్తారు. కొంతమందిని అంటే ఏమంటున్నారో తెలుసా అండి? ఏమండి, ఆయనది నమ్మాలో, ఈయన నమ్మాలో, ఎవరిది నమ్మాలో, మీరు వచ్చి తప్పు అంటారు, వాళ్ళు వచ్చి ఇది తప్పు అంటారు, మీది తప్పని వాళ్ళు అంటారు, వాళ్ళ తప్పని మీరంటారు, మేము ఎవరిది నమ్మాలండి? బైబిల్లో నీకు పట్టుంటే ఎవరిది నమ్మాలో నీకే క్లారిటీ వస్తుంది. పట్టు లేకపోతే ఎవరిది నమ్మాలో తెలియక ఏదో ఒకట్లైన అడ్జస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడే ఇన్ని కన్ఫ్యూజన్లు ఉంటే నేనెందుకు ఇక్కడని లోకంలోకే కలిసిపోవచ్చు. కనుక బైబిల్ పరిశోధించి నేర్చుకోకపోతే ప్రమాదం మనకే. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడవకు మా తండ్రి, మీ మాట గొప్పదేనాయనా. మీ మాటను అర్థం చేసుకోవటంలో ఎందరో అలసత్వం వహించారు గనకనే ప్రతి మాటకు పెడార్థాలు తీస్తూ క్రొత్త సిద్ధాంతాల పేరుతో తప్పుడు బోధలు సమాజంలోనికి వస్తున్నాయి. మీరు మా తండ్రి, మేము మీ సంతానం, మీ నుంచి విభజింపబడిన వారు. అందుకే నాయన మాకు ఈ ఘనత. లేకపోతే సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉండగా మమ్మల్ని ఎందుకు ప్రత్యేకపరచాలి? ఒకవేళ అన్ని జీవరాశుల్లో సృష్టించబడితే మాకు ప్రత్యేకత కల్పించి మీరు పక్షపాతం కలిగిన వాళ్ళుగా మారిపోతారు. ఈ నిజాలు మీ పిల్లలు గ్రహించారు. సత్యము పక్షాన స్థిరమైన స్తంభాలుగా నిలిచి, అసత్యమును కూకటి వేళతో పెకలించి, అనేక ఆత్మలను రక్షించే పనిలో మీ పిల్లలు సఫలులగునట్లుగా దీవించండి. ముఖ్యంగా ఈ నెలటూరు ప్రాంతంలో జరుగుతున్న క్రీస్తు సంఘం చర్చ్, క్రైస్ట్ చర్చ్, మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. జేబిఆర్సి నడిపిస్తున్న మీ కుమారుడు దానియేలు అన్నను, ఆయనకు సహకారులుగా నిలిచిన స్థానికంగా ఉన్న నాయకులను, గొప్పగా మీ పిల్లలందరినీ కాపాడండి, దీవించండి. సంఘమును అభివృద్ధి చేయండి, సేవను విస్తృతపరచండి. నేటి దినాన నాతో పాటు వాక్యం చెప్పిన మీ కుమారుడు నానిబాబుని జ్ఞాపకం చేసుకోండి. మీ కుమారుని మరింత గొప్పగా మీ సేవలో వాడుకోండి. అలాగే వేదికపై ఉన్న ప్రతి దైవజనుని గురించి, సేవకుని గురించి ప్రార్థిస్తున్నాను. వారి వారి పరిచర్యలను అభివృద్ధి చేయండి. వాతావరణం ప్రతికూలంగా ఉన్న మీ మాటపై ఆసక్తి కలిగి ఈ స్థలానికి చేరుకున్నారు మీ పిల్లలు. తిరిగి క్షేమంగా వారి ప్రాంతాలకు నడిపించండి. ఆ రాత్రికి జల్లికొమ్మర ప్రాంతంలో జరిగే సభను విజయవంతం చేయండి. వాతావరణాన్ని అనుకూలపరచండి. మీ పిల్లల కష్టానికి ప్రతిఫలాన్ని ఇవ్వండి. తండ్రి, మీ చిత్తమైతే మరలా మీ వాక్యం కొరకు ఈ ప్రాంతంలో కలుసుకునే భాగ్యం ఇమ్మని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు.